శ్రీనివాస కళ్యాణం ఆగస్ట్ 9th ఆల్రెడీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాం. ఆగస్ట్ 9th రిలీజ్ అవుతుంది. సో ఆఫ్టర్ 12 ఇయర్స్ అంటే నాకు ఒక ల్యాండ్ మార్క్ ఫిలిం బొమ్మరిల్లు 2006 ఆగస్ట్ 9th రిలీజ్ అయింది. అది సర్ప్రైజ్గా మహేష్ బాబు గారి బర్త్డే. సో ఇప్పుడు మహేష్ బాబు గారు మా బ్యానర్లో కూడా సినిమా జరుగుతుంది. సో ఆ రోజు రిలీజ్ డేట్ అని ఈ సినిమా బిగినింగ్ స్టార్ట్ అప్పుడే అనుకున్నాను. అంటే అలా అనుకోవడానికి కారణం కూడా నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక, అంటే బొమ్మరిల్లు లాంటి సినిమా వచ్చిన డేట్లో ఒక మంచి సినిమా మళ్ళీ వచ్చినప్పుడు ఆ డేట్ కుదరాలి అని. సో ఈ స్క్రిప్ట్ అనుకున్నప్పటి నుంచి ఆ కాన్ఫిడెన్స్తోనే ఆ డేట్ నేను ఫిక్స్ అయ్యాను. సో లక్కీగా ఇంకో 2 వీక్స్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. సో మన ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టు ఏంటి శ్రీనివాస కళ్యాణం అంటే ఏంటి స్పెషల్, సో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణము ఈరోజే ఇందాకే ఆఫ్టర్నూన్ షూటింగ్ కంప్లీట్ చేసాం అరకులో. సో లాస్ట్ సాంగ్ బ్యాలెన్స్ ఉంటే అరకులో తీసాం. సో అదొక రేపు ఆడిటోరియంలో అదొక విజువల్ ట్రీట్. అంటే ఒక అరకుని చాలా రకాలుగా చూసాం. ఇప్పుడు వర్షం పడుతుంటే ఆ రొమాంటిక్ సాంగ్ని అక్కడ చేయాలని మా కెమెరామెన్ గారు అడిగారు. సో నాకు నితిన్కు ఇంకెక్కడికైనా వెళ్ళాలి, డైరెక్టర్కి మేమందరం ఏంటని వెళ్దాం అంటున్నాం. బట్ మా డిఓపి లేదు మీకు అరకు నేను కొత్తగా చూపిస్తా అని నిజంగా చెప్పి అంత అద్భుతమైన విజువల్స్తో షూటింగ్ కంప్లీట్ చేశాం. సో ఇందాక చెప్పినట్టు శ్రీనివాస కళ్యాణం ఏంటి స్పెషల్. సో చాలామంది అక్కడిక్కడ కూడా చదువుతున్నాను ఏంటి కొత్తగా ఏముంటుంది. పెళ్ళి గురించి చాలా సినిమాలు చూసాము, పాటలు చూసాము. సో కొత్తగా ఏముంటుంది అనే దాని మీదే ఎక్కువ ఆడియన్స్లో ఒక క్వశ్చన్ ఉంది. డిఫరెంట్గా ఈ సినిమా చూసి బయటకు వచ్చాక బ్యూటిఫుల్ అనుభూతులతో ఇంటికి వెళ్తారు, ఇది ఒకటి మట్టుకు చెప్పగలుగుతాను. సో శతమానం భవతి తర్వాత సతీష్ పెళ్లి మీద సినిమా అన్నప్పుడు నేను మొన్న ఆడియో ఫంక్షన్లో చెప్పాను, ఇలా తయారు కావటానికి ఈ కథ నా లైఫ్ ఇన్సిడెంట్స్ కూడా రీజన్ అయ్యాయి. సో నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ప్రతి ఒక్కరింట్లో, ప్రతి ఒక్క ఫ్యామిలీలో, ప్రతి ఒక్కరికి జరుగుతాయి, కొందరికి ముందు కొందరికి వెనక. అంటే ఆ ఇంట్లో పిల్లలు పుట్టడము, అప్పుడు వాళ్ళు ఉండే సంతోషం, ఎవరన్నా చనిపోతే ఉండే బాధ, ఎవరికైనా ఇంట్లో పెళ్ళైనప్పుడు ఉండే హ్యాపీనెస్, ఇవన్నీ మెయిన్గా ఉండే ప్రతి ఒక్కరికి లైఫ్లో ఇవి జరగాల్సినవే. సో దాంట్లో నుంచే ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్తో అద్భుతంగా తయారైంది సినిమా. సో ఒక బొమ్మరిల్లు చూసినప్పుడు ప్రేక్షకులు ఎలా ఫీల్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆ సినిమా గురించి నచ్చితే 10 మందికి చెప్పి ఆ సినిమాను ఒక అద్భుతమైన సినిమాగా మలిచారు ప్రేక్షకులు. అలాగే శతమానం భవతికి మళ్ళీ అది రిపీట్ అయింది ఆ సినిమా చూసిన తర్వాత. సో ప్రేక్షకులే ఆ సినిమాని ఒక పెద్ద సినిమాల మధ్యలో రిలీజ్ అవుతే కూడా తను ఒక అద్భుతమైన ట్రెండ్ సెటర్ని చేశారు. సో మళ్ళీ నో డౌట్ శ్రీనివాస కళ్యాణం చూసి బయటకు వచ్చిన ప్రేక్షకులు ఈ సినిమాని వాళ్ళే తీసుకెళ్తారు. అంటే ప్రతి ఒక్కరికి చూసిన వాళ్ళకి, చూసిన వాళ్ళు అనుభూతులు పంచుకుంటూ చూడని వాళ్ళు అర్జెంటుగా ఈ సినిమా చూడండి అని ఖచ్చితంగా చెప్తారు. సో ఇస్ ఆల్ జోనర్, ఇది ఫ్యామిలీ అనగానే ఒక జోనర్లో కాదు, మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు అసలు వాళ్ళు చివరి ఏజ్లో పెళ్ళి మనమల్లి కానీ మనమల్లి మనమరాళ్ళది కానీ పెళ్ళి ఎందుకు వాళ్ళు చూడాలనుకుంటారు. సో వాళ్ళకి సినిమా చూసిన తర్వాత అది వాళ్ళ సినిమా అవుతుంది. సో ఇంటికి వెళ్ళిన తర్వాత మా జీవితాన్ని చూపించారని అమ్మమ్మలు తాతమ్మలు నానమ్మలు తాతయ్యలు అందరూ ఫీల్ అవుతారు. అలాగే అమ్మా నాన్నలు వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలన్నప్పుడు, సో ఈ సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా మొత్తం చేయకున్నా కొన్ని విషయాలన్నా మా ఇంట్లో పెళ్ళి జరిగేటప్పుడు కొన్ని అన్నా ఈ సినిమాల నుంచి కొన్ని విషయాల్ని అడాప్ట్ చేసుకుంటారు. అలాగే పెళ్ళి చేసుకోవాలనుకున్న అమ్మాయిలు అబ్బాయిలు డెఫినెట్గా అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిలు అయితే అరే నా పెళ్ళిలా జరిగితే బాగుండు అని కోరుకుంటారు. సో షూర్ షాట్ నేను చెప్తున్న ఇవన్నీ రేపు ఆగస్ట్ 9th రోజు ఆడియన్స్ సినిమా చూసి బయటకు వచ్చి ఈ మాటలు చెప్తారు. సో ఆగస్ట్ 9th వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం మళ్ళీ మా బ్యానర్ నుంచి ఒక బొమ్మరిల్లు శతమానం భవతికి
డబ్బు వచ్చేస్తుంది. సక్సెస్ అయితే ఏ సినిమాకైనా డబ్బు వస్తుంది. డబ్బు కంటే ఎక్కువ విలువలున్న సినిమా తీస్తే ఎంత పేరు వస్తుందో ఆ రెండు సినిమాలకు నేను చూశాను. మళ్ళీ ఈ సినిమాకు చూడబోతున్నాను.